హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మారిండుల్లో కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సారు ట్రాన్స్ఫర్ అయి సివి ఆనంద్ సార్ వచ్చిండు. మునుపు ఆనంద్ సారు రెండేండ్లు సిటీ కమిషనర్ గా పనిచేసిన అనుభవం ఉంది. ఇక ఏసీబీ బాస్ గా విజయ్ కుమార్ సార్ను పెట్టిండ్రు. శ్రీనివాస్ రెడ్డి సారేమో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కు పోయిండు. పోలీసుల వార్త గిట్లుంటే పొలిటికల్ వార్త గిది. బీసీ కమిషన్ కు కొత్త చైర్మన్ నిరంజన్ సార్ అయిండు. కాంగ్రెస్ పార్టీల సీనియర్ లీడరు, కమిషన్ మెంబర్లలో ఓయూ ఉద్యమ లీడర్ బాలలక్ష్మ కోకలు. కులగణన చెప్పున చేస్తే బీసీల రిజర్వేషన్లు పెరిగి ఇంకిన్ని పదవులు వస్తాయి లోకల్ బాడీ ఎలక్షన్ల. ఈ కులగణన అనేది సమాజానికి ఒక ఔషధంగా పనిచేయాలి. ఫస్ట్ కాంచి ప్రచారం అయినట్టే విద్యా కమిషన్ కు ఆకునూరు మురళి సార్ చైర్మన్ అయిండు. సారు రిటైర్డ్ కలెక్టర్, చదువుల కోసం మస్తు తిప్పల పడతాడు. ఆగమాగం ఉన్న సర్కారీ స్కూళ్లను జగబెట్టి అన్ని సౌలతులు చేపించే జిమ్మేదారి ఈ సార్దే. ఆ నడువు ఆంధ్ర గవర్నమెంట్ లో నాడు నేడు కార్యం శురూ చేసింది సుధా మురళి సారే. అట్లనే వ్యవసాయ కమిషన్ సుధా పెట్టింది సర్కారు. ఏళ్లకెళ్లి రైతుల కోసం కొట్లాడుతున్న కోదండరెడ్డి సార్ దీనికి చైర్మన్ అయిండు. రైతులకు ఏం కావాలి, ఏం సౌలతులు చేయాలి, ఎట్లయితే ఫాయిదా అవుతుందో చూడాల్సిన పని సార్దన్నట్టు ఎలక్షన్ మాటిచ్చినట్టే విద్యా కమిషన్ వ్యవసాయ కమిషన్ తెచ్చిండ్రు. మునుపు లేకుండే రెండేళ్లు పదవులు ఉంటారు. ఈ ముచ్చటి ఇట్లుంటే కొత్త పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సార్ సీఎం రేవంత్ రెడ్డి సార్ ను కలిసిండు. బీసీ లీడర్ కి ఇంత పెద్ద పదవి వస్తానికి ఆసరైండి అని తారీఫ్ చేసిండు. మంచి రోజు చూసుకుని కుర్చీలో కూకుంటాడట.